హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోష్నీస్ కిచెన్. టుడేస్ రెసిపీస్ ఆనపకాయ పచ్చడి. దీనికోసం ఆనపకాయ తీసుకొని తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకొని దానిలోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర తీసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత చిన్నగా కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి దానిలో చింతపండు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 4 to 5 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలుగా కోసి వేసుకోవాలి. కరివేపాకు 2 రమ్మలు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పచ్చడిలోకి వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పచ్చడి రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.